హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ డివోషనల్ నేను మీ శర్మిలా ఈరోజు మనతో పాటు ఉన్నారు మహామంత్రోపాసకులు వాస్తు జ్యోతిష్య పండితులు మాడుగుల శివప్రసాద్ గారు ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఎలా ఉన్నారు అదే గురుగారు ఉగాది పండుగ వస్తుంది కదా ఈ ఉగాది పండుగ రోజు ఎలా జరుపుకోవాలి ఏం చేస్తే మంచిది అంటారు నామ సంవత్సర ఉగాది పండుగ గురించి మనము ఇప్పుడు చెప్పుకుంటున్నాము ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరము మామూలుగా జనవరి కొత్త సంవత్సరం అని అనుకుంటాము మనకేమో చైత్ర శుద్ధ పాడ్యమి అప్పుడు ఉగాది పండుగని ప్రారంభం జరుగుతుంది యుగాదికి ఆది ఉగాది అని ఆ ఉగాది పండుగ ఈసారి ఏమిటంటే పోయిన సంవత్సరం అంతా కూడా శుభకృతు అయిపోయింది ఇప్పుడు శోభకృతు నామ సంవత్సరం కొత్త సంవత్సరం గురించి మనం చెప్పుకోవాలి ముందుగా ప్రార్థన శ్రీ మహాగణాధిపత నమ ఐ మహాసరస్వత్యై నమ శ్రీలలితాంబికాదేవ్యై నమ గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురు పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మాకు పితృసమానులు పంచాంగుళీకరణ యోగ విద్యా ఉపాసకులు అయిన మా అన్నగారు బ్రహ్మశ్రీ మాడుగుల సుబ్రహ్మణ్య శర్మగారి పాదాలకు నమస్కరిస్తూ ఈ ఉగాది పండుగ పంచాంగ పఠనం అంటే మేము చేసేది పఠనం వింటున్న వాళ్ళందరూ కూడా శ్రవణం అని అందుకే పంచాంగ శ్రవణం అని అంటారు శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష గోదాన తుల్యం దృఢాం ఆయుర్వృద్ధి ముత్తమం శుభకరం సంతానసంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగ స్వస్తి శ్రీ శోభకృతున్నామ సంవత్సర ఉగాది పండుగ పంచాంగ పఠనం ఉగాది పండుగ పంచాంగ శ్రవణం ఇప్పుడు ఈ పేరులోనే ఉన్నది శోభకృతు అని అనటములోనే మీరు ఒక్కసారి వినంగానే శ్రవణము అంటే మనం వినటానికి ఎంత ఆనందముగా ఉన్నదో చూడండి ఈ సంవత్సరము చాలా అంటే చాలా బాగా ఉండబోతున్నది మామూలుగా ఉగాది పండుగ ఏ పండుగైనా సరే మనకు ఇది పెద్ద పండుగ ఉగాది పండుగ అని ఎందుకంటే మొట్టమొదటిసారి చైత్రశుద్ధ పాడ్యమి మనకు మాసాలు ప్రారంభము కావటమే చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కార్తీకం మార్గశిరం పుష్యం మాఘం పాల్గుణం అని పన్నెండు నెలలు ఈ పన్నెండు నెలలు ఇప్పుడు చైత్ర శుద్ధ పాడ్యమి అనగానే ఏమిటి ఉదయాన్నే లేవటము మామూలుగా తల్లులందరూ కూడా పిల్లలైతే చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకైనా సరే భార్యలైనా సరే వాళ్ళ వాళ్ళ భర్తలకు తలంటు స్నానాలు అంటే మంగళ స్నానాలు చేయటం అనేటువంటిది సాంప్రదాయం అంటే తూర్పుముఖంగా కూర్చొని ఏ ఆముదమో లేకపోతే కొబ్బరి నూనెనో కాస్త తలంటు పెట్టుకొని తలంటు అంటుకొని తర్వాత మంగళ స్నానాలు చేసి కొత్త వస్త్రములు అంటే నూతన వస్త్రాలు కట్టుకొని కాస్త దేవుడికి నమస్కారము చేసుకుని ఇంట్లో పెద్దలు ఉంటే ఆపాటికే ఇంట్లో దైవారాధన జరిగి ఉంటుంది అప్పుడు మనకు కొత్తగా వచ్చిన లేదంటే గుడికి వెళ్ళి తీసుకుంటారు మనకు కొత్తగా పండినటువంటి పంట కూడా మన సంక్రాంతి పండుగకు వచ్చినటువంటి పంట పంటలు ఉంటాయి అలా కొత్తగా పండినటువంటివి మామూలుగా కొత్త చింతపండు కొత్త బెల్లము తర్వాత చెరుగ్గడలది తర్వాత మన వేపపువ్వు ప్రసాదము వేప పువ్వు మామిడికాయ పూత ఇవి వేప పూత మామిడికాయ ఇది అన్ని మొత్తము కలిపి షడ్రుచుల సమ్మేళనముగా మనము వేపపువ్వు ప్రసాదం అని తీసుకుంటాం మనం ఆ ప్రసాదము తీసుకోవటములో ఆంతర్యము ఏమిటి అంటే ఒగరు తీపి చేదు పులుపు అన్నీ కూడా మన జీవితములో కూడా సంతోషము కించిత్ బాధ మన క్లేశము కష్టాలు సుఖాలు అన్ని రకాలు ఉంటాయి సమపాళ్లలో కొంచెము సర్దుకొని అన్ని రకాల అనుకూలముగా వెళ్ళటము అనేటువంటిది దాని యొక్క అర్థం పరమార్థం అలా ఉగాది పచ్చడి తీసుకొని ఇంట్లో పండుగ వంట భోజనము చేసి సాయంకాలము పంచాంగ శ్రవణము పఠనం అనేటువంటివి జరుగుతాయి సహజంగా పల్లెటూళ్ళల్లో అందు పూర్వమంతా కూడా అలా దేవాలయాల్లో కూర్చొని అలా చేసే పండితులందరూ కూడా చెబితే ఈ సంవత్సరము ఎలా ఉంటుంది ఏమిటి రైతులకు ఎలా ఉంటుంది ముందు పంటలు ఎలా పండుతాయి పూర్వమంతా ఆధారం అదే కదా అప్పట్లో రోజున రోజునంటే వ్యాపారాలు అవి ఇవి ఎన్నో వచ్చాయి కానీ పూర్వము కేవలము రైతుల మీద ఆధారపడినటువంటి ఇదే ఉండేది అలా రైతులు అందరూ కూడా పంటలు ఎలా ఉంటాయి ఎటువంటి పంటలు బాగా పండుతాయి వర్షాలు సకాలములో వస్తాయా ఇవన్నీ కూడా విషయాలు తెలుసుకునేటువంటి వాళ్ళు పంచాంగంలో అన్ని రకాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఈ సంవత్సరము మనకు ఉన్నది తొమ్మిది గ్రహాలు అయితే ఎనిమిది ఆధిపత్య గ్రహాలు ఒకటి పాపగ్రహం అన్నాడు ఇక్కడే తెలుస్తున్నది చూడండి శోభకృతనామ సంవత్సరము యొక్క శోభ అంతా కూడా ఎనిమిది శుభగ్రహాలు ఒక్కటి పాపగ్రహం అయినందున ఎనిమిది గ్రహాలు బాగున్నప్పుడు ఏముంటుంది అంటే మరి అందరికీ బాగుండాలి కదా అన్ని రకాలు బాగుండాలి కదా అందుకని మచ్చుకు మనం ఏం తెలుసుకుంటాము అంటే కేంద్ర ప్రభుత్వము ప్రజలకు అనుకూలముగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలకు ఏది అవసరమో ప్రజలకు అనుకూలముగా నిర్ణయాలు తీసుకోబోతారు అని తెలియజేస్తున్నాము గోష్ఠ ప్రాపకుడు గో గోష్ఠ బహిష్కర్త శ్రీకృష్ణుడు పశుపాలకుడు బలరాముడు అయినాడు చూడండి ఇక్కడ ఒక చిన్న ఇది బలరాముడి చేతిలో ఏముంటుంది ఒక నాగలికి ఇది సంబంధించినటువంటి ఇది ఉంటుంది కదా అంటే ఈ సంవత్సరము రైతులకు చాలా అంటే చాలా మేలుగా ఉంది అనేటువంటిది సుస్పష్టముగా తెలుస్తున్నది మనకు సువృష్టి ఈ సంవత్సరము సస్యవృద్ధి సుభిక్షము ఇవన్నీ పశువులు బాగా పాడి పంటలు చాలా బాగుండబోతున్నాయి పశువులు బాగా పాలిస్తాయంట ఈ సంవత్సరము బాగా పాలిస్తే ఏమిటి మనం ఏమంటున్నాము శ్రీ మహాలక్ష్మీదేవి ఎక్కడెక్కడ ఉంటుందయ్యా అన్నప్పుడు ఏం చెప్పుకున్నాము పాలల్లో పెరుగుల్లో ధాన్య రాసుల్లో అని అన్నాము కదా ఉన్నది కదా శాస్త్రము అలా పాలు క్షీరము చాలా అంటే చాలా ఇవ్వబోతున్నాయి పశుసంపద ఈ సంవత్సరము అంటే మొన్నటిదాకా పది లీటర్లో ఐదు లీటర్లో ఇచ్చేటివి ఇప్పుడు కాస్త ఒక మూడు నాలుగు లీటర్లు ఎక్కువ ఇస్తాయి ఏమో మరి దాని అర్థం కానీ సమృద్ధిగా ఇవ్వబోతున్నాయి పాలు క్షీరము చాలా సమృద్ధిగా ఉండబోతున్నది అనేటువంటిది స్పష్టమవుతున్నది అందుకని రైతులకు మంచి పంటలు ఎప్పుడైతే పశుసంపద ఆనందంగా ఉంటుందో రైతులు ఖచ్చితముగా చాలా బాగుంటారు పంటలు చాలా బాగుండబోతున్నాయి మనము మామూలుగా పంచాంగము చెప్పుకుంటున్నాము అంటే ఏమిటి అంటే తిథేశ్చ శ్రేయమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాధరతే పాపం యోగాద్రోగ నివం కార్య సిద్ధ్యత్యా పంచాంగఫలముత్తమం శుభం క్షేమకరం సర్వదా విజయప్రదం కణాత్ సత్తు పంచాంగఫలముతం శుభం క్షేమకరం సౌఖ్యం సర్వదా విజయప్రదం మన్నా తిథేశ్చ శ్రేయమాప్నోతి తిథి వలన మనము ఏదైనా ఒక పూజ చేసుకోవాలి అన్నప్పుడు తిథివార నక్షత్ర యోగకరణం అనేటువంటిది పంచాంగం ఏమిటయ్యా తిథి వల్ల ముందు తిథి చూస్తాం ఎందుకు చూస్తున్నాము మనకు ఒక పని కావాలి అనుకున్నప్పుడు ఆ తిథి తిథేశ్చ శ్రేయమాప్నోతి అన్నాడు మనకు శ్రేయం తిథి వలన అంటే శ్రేయస్సు ధనం ఐశ్వర్యం ఇవన్నీ తితి చూడడం వల్ల వస్తాయి నీకు ఎవరి కోసమైతే పూజ చేస్తున్నామో వాళ్లకు మేలు కలగాలి ఇవన్నీ రావాలి అని వారాది ఆయుష్యవర్ధనం అన్నాడు వారము వలన ఆయుష్ పెరుగుతుంది పూజ జయించుకునేటువంటి వాడికి ఫలానా వారము జయించుకోనాయనా అని చెబుతున్నాము అంటే దాని వలన అతని యొక్క ఆయుష్ పెరగాలి అనేటువంటి భావనతో శ్రేయం ఐశ్వర్యం ధనం మంచి జరగటము తద్వారా ఆయుష్ పెరగటము నక్షత్రాద్ హరతే పాపం అన్నాడు నక్షత్రం వలనే తెలిసో తెలియకో ఏదైనా పాపాలు చేసింటే గాక నక్షత్రము వలన పాపము హరిస్తుంది అన్నాడు యోగాద్రోగ నివారణం అన్నాడు తిథివార నక్షత్ర యోగం వలన ఇవన్నీ చేసుకుంటే యోగము ఇవన్నీ చూసి చేసుకుంటే యోగము దానివలన ఏమి అంటే యోగా రోగ నివారణము ఆరోగ్యము బాగుంటుంది అన్ని రకాల చూసి చేసుకుంటే అన్నాడు తర్వాత కార్య సిద్ధిస్యా అన్నాడు అంటే ఏ కారణము చేత అయితే నువ్వు చెయ్యాలి ఒక పూజ అనుకుంటున్నావో అది నీకు సిద్ధించాలి ఇవన్నీ కరెక్ట్గా చూసుకొని చేస్తే కదా నీకు ఒక నీవనుకున్నటువంటి కార్యం సిద్ధిస్తుంది అని అందుకని కదా తిథివార యోగ కరణమని పంచాంగము చూసిన ఆయన నీ పేరుతో పలానా రోజు బాగుంది నువ్వు పూజ చేసుకో అని చెబితే మాకు రోజు కుదరదు గురువు గారు మేము మాకు ఆఫీసు ఉన్నది ఇంకొక రోజు చెప్పండి సండే అంటే మనకు బుద్ధి పుట్టిన పేరుతో చే మనం అనుకున్నప్పుడు సమయానికి చేసుకుంటే కాదు అక్కడ నీకు ఏది మనము సఫలీకృతమయ్యేట్టుగా చేసుకోవాలనో అది చేసుకుంటే పుణ్యము లాభము అన్ని రకాల మేలు జరగటానికి అవకాశం అది తిథివార నక్షత్ర యోగ కరణము యొక్క ఇది మనము వైవస్వత మన్వంతరములో ఉన్నాము మనం ఇప్పుడు ఏ మన్వంతరములో ఉన్నాము అంటే వైవస్వత మన్వంతరం అన్నాము ఈ సంవత్సరం ఈ సంవత్సరము రాజు బుధుడైనాడు అలాగే మంత్రి శుక్రుడైనాడు సేనాధిపతి శుక్రుడైనాడు సస్యాధిపతి చంద్రుడైనాడు ధాన్యాధిపతి శని అయినాడు అర్ఘాధిపతి గురువు మేఘాధిపతి శుక్రుడైనాడు రసాధిపతి బుధుడైనాడు నీరసాధిపతి చంద్రుడైనాడు వాయు అనేటువంటి పేరు గల మేఘములతో గాలులు మంచి గాలులు సకాలములో వర్షాలు కురుస్తాయి అని తెలియజేస్తుంది ఈ సంవత్సరం యొక్క పంచాంగం అంటే మంచి సకాలములో సరైన సమయములో మంచి గాలులు రావటం వాయువు అనేటువంటి పేరుతో మామూలుగా వాయు అంటేనే గాలి ఈ సంవత్సరము దానికి పేరే వాయువు అనేటువంటి పేరుతో మంచి గాలులు వీస్తాయి అని అంటున్నారు సువృష్టి అని ముందే చెప్పాము అంటే మంచి వృష్టి అంటే సకాలములో వర్షాలు కురవటము తద్వారా పంటలు శ్రేయోదాయకముగా ఉండి రైతులకు అత్యంత మేలుగా ఉండబోతున్నది